హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈరోజు ఒక స్పెషల్ ఏంటి అంటే, బోట్ నెక్ మీకు బయట చాలా కాస్ట్ ఇచ్చి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేపించుకుంటున్నారు కదా, సో అలా కాకుండా మనకి బోట్ నెక్ మనకి నచ్చినట్టు మనము డిజైన్ అనేది ముందే వేసుకొని, సో మనము 3D కోన్ యూస్ చేసి మనము డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటామన్నమాట. సో ఈ బోట్ నెక్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ మనము క్రాప్ టాప్స్కి కానీ లేకపోతే లెహెంగాస్కి కానీ దేనికైనా మనం యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే ఫ్లవర్ డిజైన్ అనేది చూసారు కదా, నేను ఏ విధంగా డ్రా చేశాను. సో ఆ విధంగా డ్రా చేసుకుని మీకు నచ్చిన 3D కోన్స్ తీసుకోండి. సో కొన్ని కలర్స్ మీకు శారీకి తగ్గట్టు 3D కోన్స్ తీసుకుని, నేను ఏ విధంగా అయితే 3D కోన్తో డిజైన్ చేస్తున్నానో సో అదే విధంగా మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో 3D కోన్ కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ వస్తుంది ఈచ్ వన్. సో మీకు నచ్చిన కలర్స్ మీరు తీసుకోవచ్చు. నాకు తెలిసి ఒక 2 కలర్స్ ఉన్నా కూడా మీ బ్లౌజ్ డిజైన్ అనేది చేసేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్కి నేను ఎల్లో కలర్ అనేది వేస్తున్నాను అన్నమాట. అండ్ చిన్నపిల్లల ఫ్రాక్స్కి లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకునేటప్పుడు మనము బోట్ నెక్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటి వాటికి కూడా మనము ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా ట్రెండ్ ఏంటంటే బోట్ నెక్స్కి మనము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేటివి చేపిస్తున్నాం కదా, సో వాటికి చాలా కాస్ట్ అయితే అవుతుంది. సో అంత కాస్ట్ మనం పెట్టకుండా చక్కగా ఒక 50 రూపీస్ అట్లా కాస్ట్ పెట్టి మనము సేమ్ అదే లుక్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో చూసారా, ఫ్లవర్స్కి నేను ఎల్లో కలర్ 3D కోన్తో మొత్తం అంతా హైలైట్ చేశాను. సో అలాగే 3 ఫ్లవర్స్కి కూడా ఎల్లో కలర్ 3D కోన్తో డిజైన్ అనేది చేస్తున్నాను. సో ఇలా 3D కోన్స్తో నేను ఎందుకు చూపిస్తున్నానంటే, సో చాలామంది దగ్గర మగం వర్క్ మెటీరియల్స్ కానివ్వండి, కుందన్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమీ అవైలబుల్గా ఉండట్లేదు. కనీసం ఆన్లైన్లో 3D కోన్స్ తెప్పించుకునైనా మీరు చక్కగా బ్లౌజ్ డిజైన్ చేసుకుంటారు అని చెప్పి ఈ వర్క్స్ అనేటివి చూపిస్తున్నాను. సో మూడింటికి ఎల్లో కలర్ వేసేసిన తర్వాత మిడిల్ డ్రాప్స్ వచ్చేసి పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో చూసారు కదా, ఆ విధంగా మనము 3D కోన్ అనేది పెట్టేసుకొని ఆ మిడిల్ పార్ట్ అంతా కూడా రౌండ్ షేప్ ఉన్న పార్ట్ అంతా మనము ఫిల్ చేసేసుకోవాలి. సో ఆ విధంగా ఫిల్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కర్వ్ షేప్లో ఉన్నాయి కదా, ఇలా కర్వ్ షేప్లో తిరిగి ఉన్నాయి చూసారా, వాటికి నేను పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో చూడండి, మొత్తం లీవ్స్ పార్ట్ దగ్గర నుంచి కాకుండా జస్ట్ ఓన్లీ ఆ కర్వ్ ఎక్కడైతే తిరిగి ఉందో సో అక్కడ మాత్రమే నేను ఆ పింక్ కలర్ కోన్ని యూజ్ చేస్తున్నాను. సో మీరు ఇదే డిజైన్ కాదండి, మీరు ఏ రకమైన డిజైన్స్ అయినా వేసుకోవచ్చు. అండ్ పికాక్స్ వేసుకోవచ్చు, లేదు అంటే మీకు లీవ్స్ లాగా ఫ్లవర్స్ లాగా ఏదైనా డిజైన్ అనేది మీరు ముందుగా డ్రా చేసేసుకొని దాని మీద ఈజీగా ఇలా పెయింటింగ్ చేసేసుకోవడమే. అండ్ పెయింటింగ్లో కూడా మనము సారీ పెయింటింగ్స్ ఉంటాయి కదా, ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్, సో వాటిని యూజ్ చేసేటప్పుడు చాలా కష్టపడాలి. కానీ ఇలా 3D కోన్స్తో యూజ్ చేయడం చిన్న పిల్లలైనా వేసేస్తారు పెయింటింగ్ లాగా వేయమంటే. సో అది నేను చెప్పే సజెషన్స్ అన్నమాట. ఇలాంటివి యూజ్ చేస్తే సింపుల్గా అండ్ ఫాస్ట్గా కూడా వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో లీవ్స్ పార్ట్ చూసారా, గ్రీన్ కలర్ యూజ్ చేశాను. అండ్ వీటిని హైలైట్ చేయడానికి ఏంటి అంటే, నేను మిర్రర్స్ యూజ్ చేస్తున్నాను అన్నమాట. బాగా స్మాల్ సైజ్ మిర్రర్స్ తీసుకుంటున్నాను. సో వాటిని యూజ్ చేసి దీన్ని హైలైట్ చేస్తాను. సో చూడండి, అక్కడక్కడ డాట్స్ అనేటివి పెట్టుకుంటున్నాను. మీకు నచ్చిన కలర్స్తో మీరు డాట్స్ లాగా పెట్టుకోండి. నేను పింక్ అండ్ ఎల్లో కలర్స్ యూజ్ చేసి 3D కోన్తో గ్లూ డాట్స్ అనేటివి పెట్టేశాను. చూసారు కదా, అలా పెట్టిన తర్వాత స్మాల్ సైజ్ మిర్రర్స్ అనేటివి వాటిలో స్టిక్ చేస్తున్నాను అన్నమాట. సో అలా పెట్టేసుకొని మనం టూత్పిక్తో కానీ లేకపోతే దేంతో అయినా కొంచెం ప్రెస్ చేస్తే మనకి అవుట్లైన్ అనేది డ్రా అయిపోతుంది. సో ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది అన్నమాట. సో లుక్ కూడా చాలా బాగుంటుంది. సో చూడండి, ఆ విధంగా ప్రెస్ చేసేస్తే మనకి అవుట్లైన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మొత్తం మిర్రర్స్ అన్నీ వేసేసిన తర్వాత మిర్రర్స్కి కూడా మనము
చిన్న కొమ్మల్లాగా ఇస్తున్నామన్నమాట. సో చూడండి, సో ఆ విధంగా చిన్న చిన్నగా గ్రీన్ కలర్ యూజ్ చేసి చిన్న చిన్న కొమ్మల్లాగా ఇస్తున్నాము. సో చాలా బ్యూటిఫుల్ డిజైన్. అండ్ ఇంకొకటి మీరు అడగవచ్చు, పైన బోట్ నెక్ లైన్ డ్రా చేసాము కదా, దానికి వేయలేదు ఏంటి అని. సో దానికి ఏంటి అంటే, మనం డిజైన్ బేస్ చేసుకుని అది డ్రా చేయడం జరుగుతుంది. మనము అక్కడ వరకు స్టిచ్ అనేది వేసుకుంటామన్నమాట. సో అక్కడ లైన్స్ కానీ లేకపోతే మనము గోల్డ్ బాల్ చైన్ కానీ స్టోన్ చైన్ కానీ స్టిక్ చేస్తే చాలా చిరాగ్గా ఉంటుంది. సో ఇలా చేసుకుంటే మనము చాలా ట్రెండీగా ఉంటుంది. సో యునిక్ లుక్ అయితే వస్తుందన్నమాట. సో నేను అందుకే అది జస్ట్ స్టిచ్ వేద్దాము అట్ సైడ్ అన్న థాట్లో నేను అది ఊరికే మీకు డ్రా చేసి చూపించాను అన్నమాట. సో అది డ్రా చేయకపోతే మీకు తెలీదు, మనం ఏం డిజైన్ వేసుకున్నా కొంచెం వంకర టింకరగా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి. సో అది డ్రా చేసుకున్న తర్వాత మనం డిజైన్ అనేది వేసుకోవాలి. సో చూసారు కదా, ఓవరాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు నచ్చిన డిజైన్తో మీరు 3D కోన్స్తో డిజైన్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ మంచి మరింత మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, సీ యూ సూన్.